हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल अ डे इन लाइफ। नेनु अपर्णा। अंदर एला उन्नारु, एं चेस्तुन्नारु? ई रोजु संडे, फुल लॉकडाउन, असल बयटिकि वेल्लडं कूडा कुदरदु। अंदरू एं चेस्ता उन्नारु इंट्लो? नाकैते असल इवाल एं चेयालो एं तोचट्लेदु। सो राबोये विनायक चतुर्थिकि క్రాఫ్ట్ పేపర్తో ఎలా డెకరేట్ చేసుకోవాలని ఆలోచించి ఎలాంటి ఫ్లవర్స్ అవన్నీ చేశాను. సో ఎలా చేశానని మీకు కూడా చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఎవరైనా చూడాలనుకుంటే షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదైతే క్రాఫ్ట్ పేపరు, 7x7 ఆ సైజ్ స్కెచ్ే నేను తీసుకున్నాను పేపరు. సో దీన్ని వచ్చి ట్రయాంగిల్ షేప్కి ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ చూసారు కదా, ఇలా ట్రయాంగిల్ షేప్కి ఫోల్డ్ చేసేసి మీకు కార్నర్ పెటల్స్ ఏ షేప్లో కావాలో అలాంటి ఒక షేప్ మీరు ఒక పైన డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ వేసుకుంటున్నాను ఇక్కడ, చూసారా? అలా రౌండ్ వేసేసి సో దాని మీదే అలాగే రౌండ్గా కట్ చేసేసాను. చూసారు కదా, ఓపెన్ చేస్తే మనకి కార్నర్ షేప్ ఎలా కావాలో అలా వచ్చింది. సో ఇలాంటి పేపర్స్ ఒక 4 తీసుకున్నాను. ఈ 4 పేపర్స్కి వచ్చి మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డ్ మీద ఫస్ట్ పెటల్లో ఒకటి తీసేయాలి, అండ్ సెకండ్ పేపర్లో 2 తీసేయాలి. తీసి అది కూడా పక్కన ఉంచుకోండి, అది కూడా యూజ్ చేస్తాం మనం. అండ్ ఇంకో పేపర్లో 3 తీసేయాలి, అండ్ నెక్స్ట్లో 4 ఇలా తీసేసుకొని ఇవి కూడా పక్కన ఉంచండి. ఇవి వచ్చి ఇప్పుడు అతికిచ్చేద్దాం. చూసారు కదా, ఈ విధంగా అతికిచ్చేయండి. సో మొత్తం మీకైతే ఫస్ట్ కట్ చేసినప్పుడు అయితే 8 ఈక్వల్ పార్ట్స్ వచ్చి ఉంటాయి, అండ్ ఒకటి తీసేస్తే 7 ఉంటుంది. సో ఇంకా స్టిక్ చేసిన తర్వాత ఇంకా కొన్ని తగ్గిపోద్ది. సో అందుకనేసి కట్ చేసిన పేపర్స్ కూడా ఉంచితే రోస్ లోపల ఉంటుంది కదా, అలాంటి ఒక లుక్ బాగా వస్తుంది. ఇది మామూలు సింపుల్ బేసిక్ కట్టింగ్. చెప్పాను కదా, ఇది క్రాఫ్ట్లో బేసిక్ కట్టింగ్. నాకు వచ్చేసి ఈ వీడియోలో ఫోకస్ కరెక్ట్గా రాలేదు, సో నేను ఎక్కడంటే అక్కడ పెట్టి చేసేసాను. సో నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్గా చేస్తాం. అండ్ ఇవన్నీ పూర్తయింది. ఇప్పుడు వచ్చి ఒక పెన్సిల్ పెట్టేసి ఆ కార్నర్లో అనేది అలా రోల్ చేసి వదలండి. చూసారు కదా, రోల్ చేస్తే ఆ పువ్వుకి ఎలా లైట్గా రోల్ అయి ఉంటుందో సమ్ న్యాచురల్ లుక్ ఉంటుంది. అన్ని పెటల్స్కి ఈ విధంగా చేసుకోండి. ఎంత బాగా రోల్ చేసుకుంటే అంత మంచి లుక్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం అతికిచ్చేద్దాం. ప్రతిదానికి ఫెవికాల్లో వేసేసి మొత్తం స్టిక్ చేసేద్దాం. చూసారు కదా ఎలా అందంగా ఉంది. అంతే, చూసారు కదా రెడీ అయిపోయింది రోజు. న్యాచురల్ రోజు లాగే ఉంది కదా, నాకైతే టంగ్ రోల్ అయిపోతూ ఉంది. ఈ విధంగా నేను ఇలాంటి రోజెస్ అన్నీ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సన్ఫ్లవర్ చేస్తాం. ఇది A4 సైజ్ పేపర్ అండి. ఇది ఈక్వల్ పార్ట్స్గా ఫోల్డ్ చేసుకోవాలి.
చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలాంటి సైడ్లో ఫోల్డ్ చేస్తే ఒక పేపర్కి 1 సన్ఫ్లవర్ పూర్తిగా వచ్చేస్తుంది. మీరు ఆపోజిట్ సైడ్లో ఫోల్డ్ చేస్తే కనుక 2 పేపర్స్ పడుతుంది 1 సన్ఫ్లవర్ రావడానికి. సో అది కొంచెం పెద్దగా వస్తుంది. చూసారు కదా, నేను ఫోల్డ్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఈక్వల్గా ఫోల్డ్ చేస్తున్నాను జిగ్జాక్ట్ షేప్లో. ఒకే పక్క ఫోల్డ్ చేస్తే రాదు ఫ్లవర్ కట్టింగ్లో. ఇలా జిగ్జాగ్లా ఫోల్డ్ చేస్తే ఫ్లవర్ అనేది వస్తుంది. అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఈక్వల్గా హాఫ్లో ఫోల్డ్ చేసుకోండి. ఈ స్టేజ్లో మీరు ఆ సెంటర్లో స్టేప్లర్ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూసారు కదా, ఈ పేపర్ తీస్తే మనకి ఎంత స్పేస్ వస్తుందో ఆ స్పేస్కి పెటల్ అనేది డ్రా చేసుకుంటున్నాను. మర్చిపోయా, ఇలా తీసి కట్ చేయాలి. వన్ సైడ్ కట్ చేశాను. సో అదే షేపే పేపర్లో పెట్టి నెక్స్ట్ సైడ్ కూడా కట్ చేస్తున్నాను నేను. ఇలా పెట్టి కట్ చేస్తే రెండు పక్క ఈక్వల్గా వస్తుంది. చూసారు కదా, ఈక్వల్గా ఉంది. సో ఈ స్టేజ్లో మధ్యలో స్టేప్లర్ వేసేసుకుంటాం. సో కదలకుండా ఉంటుంది పువ్వు అనేది. అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ కూడా ఒక స్టేప్లర్ వేస్తున్నాను. నెక్స్ట్ చెట్టు పక్క ఒకటి వేస్తున్నాను. చూసారు కదా, సన్ఫ్లవర్ రెడీ. అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మధ్యలో పెట్టేదానికి రౌండ్ సర్కిల్ రెడీ చేసుకుంటాం. నేను వచ్చి బ్రౌన్ కలర్ పేపర్ తీసుకున్నాను. చూసారు కదా, ఆ పువ్వుకి సరిపడంత రేడియస్లో కట్ చేసుకోండి. ఇది కూడా స్టిక్ చేసేసి అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఆపోజిట్ సైడ్లో ఇలా ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటాం. ఇది వచ్చి పెద్ద సన్ఫ్లవర్ వస్తుంది. ఇది కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈక్వల్ పార్ట్స్గా కట్ రావాలి కదా. సో ఇది కూడా అదే విధంగానే ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, క్రాఫ్ట్లో బేసిక్ కట్టింగ్ ఇదే. సో ఎవరైనా ఈజీగా చేయొచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ఏదో ఒక న్యూస్ పేపర్లో కూడా ట్రై చేసి చూడొచ్చు. చాలా చాలా సింపుల్ అండి. సో మీరు ఫోల్డ్ చేసేటప్పుడు మొత్తం సమంగా వస్తుందా అనేది చూసుకోండి. ఎందుకంటే సమ్టైమ్స్ పైన ఫోల్డ్ చేసినప్పుడు కింద కొంచెం క్రాస్ వస్తుంది. మీరు మళ్ళీ ఫ్లవర్ కట్ చేసినప్పుడు ఒక పెటల్ పెద్దది, ఒకటి చిన్నది అలా వస్తుంది. సో ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం పై టాప్ బాటమ్ కరెక్ట్గా వస్తుందని చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా జిగ్జాగ్లో ఫోల్డ్ చేసుకోండి. అండ్ ఇది కూడా అదే విధంగా మీరు పేపర్ లైట్గా ట్విస్ట్ చేసినప్పుడు ఏ షేప్ వస్తుందో అంత షేప్కి మీరు పెటల్ అనేది డ్రా చేసి కట్ చేసుకుంటే అందంగా ఉంటుంది ఓపెన్ చేసినప్పుడు. ఇక్కడ మధ్యలో ఇప్పుడు స్టేప్లర్ వేస్తున్నాను. సో కదలకుండా ఉంటుంది. చూసారు కదా, చిన్న సైడ్ వచ్చింది. సో చిన్నదిగానే డ్రా చేస్తున్నాను అంతే. బాగా షార్ప్గా వచ్చే వరకు కట్ చేయండి. నెక్స్ట్ సైడ్ కూడా అదే విధంగా కట్ చేస్తున్నాను. చూసారా, అయిపోయింది. దీనికి 2 స్టేప్లర్స్ వేసుకోండి. ఇది హాఫ్ వచ్చిందా, ఇంకొక నెక్స్ట్ హాఫ్ ఆల్రెడీ చేసి పెట్టాను.
దీనికి రెండు స్టేప్లర్స్ వేసుకోండి, ఎందుకంటే మనం చిన్నదిగా కట్ చేసాం కదా. సో మిగతా వాటిల్లో ఎడ్జెస్ అనేది చాలా వరకు ఉంది జాయింట్, సో అంతవరకు వేసుకోండి. చూసారు కదా, దీనికి కూడా ఇప్పుడు మధ్యలో సెట్ చేసుకుంటాం. దీనికి మధ్యలో గ్యాప్ చాలా ఉంది, సో నేను మధ్యలో గ్లూ వేసి అతికిస్తున్నాను. అండ్ ఇది కూడా ఇప్పుడు పెడుతున్నాను. అంతే, ఇది ఇంకోటి పెద్దది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లీఫ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. నేను వచ్చి A4 షీట్ని సగంగా తీసుకుంటున్నాను. ఈ A4 షీట్ చూసారంటే 70 GSM పేపర్, సో కలర్ క్వాలిటీ అనేది కొంచెం అంత బాగుండదు. ఒక మోర్ దెన్ 90 GSM పేపర్లో చేశారంటే చాలా అందంగా ఉంటుంది చూడడానికి. అండ్ మీరు పెడితే కూడా మీకు చాలా రోజులు అలాగే ఉంటుంది చెడిపోకుండా. ఇదైతే లైట్గా వాటర్ పడితే కూడా మామూలు న్యూస్ పేపర్ లాగా అలా అయిపోతుంది. చూసారు కదా, లీఫ్ షేప్ లాగా డ్రా చేశాను, దాని మీద ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. మీకు లీఫ్ ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ మీరు చేసుకోవచ్చు. మీకు కనుక పెద్ద లీఫ్ కావాలనుకుంటే A4 షీట్ని అలాగే కూడా మీరు ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసుకోవచ్చు. నాకైతే నేను చేసిన చిన్న పూ కదా, సో నాకు ఈ సైజ్ ఉంటే సరిపోతుంది. అందుకని నేను A4 షీట్ని సగంగా కట్ చేసి ఇలా చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు దీనికి సైడ్లో కూడా ఎలా కట్ చేసుకుంటాం చూస్తున్నాం. అండ్ ఇది చాలా చాలా లేట్ ప్రాసెస్ అయింది. చూసారు కదా, ఆ కట్టింగ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు లీఫ్ని ఫోల్డ్ చేసుకుంటాం. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే న్యాచురల్ లుక్ ఉంటుంది లీఫ్కి, సో అందుకని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం. ఇది కూడా జిగ్జాగ్ ఫోల్డింగే. మొత్తం అయిపోయింది, ఇప్పుడు చూసారు కదా, నేను ఓపెన్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా ఇది పేపర్ క్వాలిటీ బాగాలేదు. చూసారు కదా, న్యాచురల్ ఫినిష్ అనేది ఉంటుంది. అండ్ ఇంకో పేపర్ కూడా ఈ విధంగా నేను తయారు చేస్తున్నాను, ఇంకొక లీఫ్ కూడా. చూసారు కదా, సో సేమ్ అదేలాగే ఇది కూడా రెడీ చేశాను.
సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకైతే ఈ క్లైమేట్కి ఏం చేయాలో ఏం అనిపించలేదు, అందుకని అవన్నీ రెడీ చేసుకుంటున్నానని. సో ఇవాళ ఇంతవరకు నేను రెడీ చేశాను, వీటిని పెట్టి ఈసారి డెకరేషన్ చేద్దామని ఉన్నాను. ఇంకా డెకరేషన్ అయితే ఎలా చేయాలని ఏమో అనుకోలేదు. మీకు కనుక ఏమైనా ఐడియాస్ ఉన్నిందంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు కూడా ఇలా డెకరేట్ చేయాలనుకుంటే ఈ వీడియో చూసి మీరు కూడా ఇలా చేసుకోండి. అండ్ ఇవి వచ్చి చిన్న చిన్న లీవ్స్ రెడీ చేసుకున్నాను, ముందు చూపించాను కదా చిన్న రోసెస్, ఆ రోసెస్కి అంటించడానికి ఇలా చిన్న చిన్న లీఫ్ అనేది రెడీ చేశాను. ఇవండి నేను చేసిన ఫ్లవర్స్. సో ఇది నా ఈసారి వినాయక చతుర్థికి డెకరేషన్ చేయబోయే ఫ్లవర్స్. ఇది నాకు తెలిసిన కొంచెం మీతో షేర్ చేశాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఏమైనా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అనేది మీకు వచ్చేస్తాయి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు. సో నాకు మీరు కమెంట్ సెక్షన్లో ఏ ఫ్లవర్స్ పెట్టి ఎలా డెకరేట్ చేస్తామో ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.